ఎన్నికల్లో గెలుచక వేములవాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్కూల్ కరస్పాండెంట్లకు హెల్త్ కార్డులు అందిస్తారని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అలాగే ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వేములవాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు అందిస్తానని అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని ఒకసారి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే సమావేశంలో పాల్గొన్న ఆటో కార్మికులకు కూడా అండగా ఉంటానని, తమకు సహకరిస్తున్న ఆటో కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలలో తనకు మద్దతు తెలిపి ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మాకు చాలా సంతోషం ఉన్నది. అదేవిధంగా మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మిమ్మల్ందరినీ ఆశిస్తున్నాము. ఎందుకంటే మన ప్రజల మధ్యలో చాలా రోజుల నుంచి ఉండి ఒక 3-4 సార్లు పోటీ చేసుకుంటూ కొంచెం మెజార్టీతో ఓడిపోవడం జరుగుతుంది. అందుకు ఈసారి అయినా ఖచ్చితంగా గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మార్పు అనేది కోరుకోవాలి. మార్పు కోరుకోకపోతే మనం ఇంకొక 10 తరాలు వెనకపోయే ప్రమాదం ఉంది. కంపల్సరిగా ఆలోచించి ఎవరింట్లో వాళ్ళే మోటివేట్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ సంక్షేమ పనులు ఆగవు, అన్నీ అందుతాయి. కాబట్టి దాన్ని గమనించి మనం ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా మన ఇంట్లోనే మనమే మార్చుకోవాలి. ఆదిశీర్ణ వచ్చి మన గోడేయమని చెప్పడు, అన్నిలా తిరగలేడు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఈసారి ఒక్కసారి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి అన్ని సచిందానికి బతికడానికి పురుడుకు పుట్టింటికలకు ఆదిశీర్ణ అంటే మనకు క్షణంలో ఆగే వ్యక్తి. కాబట్టి మనకి ఎప్పుడు ఇంటికైనా డోర్లు తీసే ఉండాలి. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు, ఎక్కడో జర్మనీలో ఉన్నాడు, పార్టీలకు అతీతంగా కాదు ఇది, మనం నిజం. కాబట్టి అందరూ గమనించి మన అందరం కంపల్సరిగా ఈసారి అత్యధిక మెజారిటీ అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ఈసారి ఒకసారి గట్టిగా మనం అందరం వన్ సైడ్గా చేతి గుర్తు పైన ఓడి వేసి సీనియర్ గారిని అత్యధిక మెజార్టీతో మన కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని మీ అందరి తరఫున నేను సీనన్న గారికి మాట ఇస్తున్నాను. మీరు కూడా అదే మాట ఇవ్వాలి. ఈరోజు మిత్రులు చెప్తున్నారు చాలి చాలని జీతాలు ఇబ్బందులు ఉండరు, మా వాళ్ళకు హెల్త్ కార్డు కావాలి తప్పనిసరిగా. ఒకవేళ ప్రభుత్వం నుంచి వస్తే పర్వాలేదు, లేదా ఆ హెల్త్ కార్డు మీరే సొంతంగా మీరందరికీ కూడా ఇచ్చే ఎమ్మెల్యే చేసింది మాట. ఎంతమంది మీరు ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ దృష్టి కూడా ఇవ్వండి. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమాన్ని ఎవరు ముఖ్యమంత్రి అయినా చేసే పని చేస్తా. మీతో నా ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు తగ్గిస్తే సంతోషం లేదు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పలేకపోతే సొంతంగా వ్యక్తిగతంగా మీ అందరికి కూడా నేను హెల్త్ కార్డు ఇప్పిస్తానన్నమాట. ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి నాకు ఇస్తున్నది మీకు అంటున్నా తప్పనిసరిగా మీ అందరికి కూడా రాణి, భీమారం, వేడిపల్లి, కట్లాపూర్, వేవడ నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మీరు యజమాని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హెల్త్ కార్డు ఇప్పిస్తానని చెప్పి సందర్భం పాటిస్తూ తల్లి నా గురువు తెలుసుకోవచ్చు పాటిస్తే వెతికిపోను, ఎంత కష్టపడినా ముందుకు వస్తా. డబ్బు లేదు కావచ్చు నా దగ్గర, నా దగ్గర డబ్బు లేదు కావచ్చు, కానీ మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకునేటువంటి శక్తి ఆపే తరుణం అది మాత్రం ఉంది. ఆ ధైర్యంతో చెప్తున్నా, ఆ ధైర్యంతో చెప్తున్నా, నాకున్న స్నేహితువర్గం ఎక్కువ ఏదో ఒక స్నేహితులు మాట్లాడి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీకు ఇప్పించే బాధ్యతను తీసుకుంటాను మాట సదరు చెప్తూ నేను మీలో మీలాగే సగటు గడుగు బలిపడు బీసీ బిడ్డగా వచ్చేది మాది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు నుండే మౌత్ టు మౌత్
మన పల్లెటూరు చూసిన బిడ్డ మన బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మెడల్ వర్గాలు చూస్తున్న బిడ్డ పెద్దలకు జీవితాలతో పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు అన్యాయం జరిగింది, ఈసారి ఒకసారి ఆ బిడ్డలు చేసుకుంటున్న మాట మీ నోట గ్రామాల్లో దయచేసి ఎక్కడెక్కడ చెప్పి నా విజయానికి నా విజయంలో మీ పాత్ర కీలకం కావాలనుకుంటున్నా, మీ పాత్ర కీలకం కావాలనుకుంటున్నా. తదుపరి మీలో ఒక్కడిగా ఉంటాను మాట ఇచ్చిన మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటా. సుదూర ప్రాంతాలతో వెళ్ళేవాళ్ళు తిప్పాపూర్ బస్సులో దిగి నా దగ్గర నేను గెలిచే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మీరు ఎక్కువగా చెప్పిండ్రు. ఈ మీరు కూడా ఈ రోజు ఇంకా ఈ పన్ను పదమూడు రోజులు మాట మాటలు మీరు తిరుగుతున్న ప్రజానికి చేతులు వచ్చి చేతి కుట్టు ఓటు వేసిన విధంగా అటువంటి నాయకులందరూ కూడా పనిచేయాలి. మీ పేరు పేరు విజయపడుతూ ఇప్పటివరకు మీ కష్టాల్లో ఉన్నా భవిష్యత్తులో ఆనాడు కరోనా కష్టకాలంలో అటో కార్మిక ఇబ్బంది ఉందంటే నిలబడ్డాం, అటో కార్మికులకు పోలీసు పని ఇబ్బంది అయితే నిలబడ్డాం, అటో కార్మికులకు ఆర్టీఓ వారి ఇబ్బందులు అయితే నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా మీ అటో యూనియన్ తరఫున ఎవరికి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీలో కూడా ఉంటారు మాట ఇచ్చినా భవిష్యత్తులో అదే విధంగా ఉండి మీ అటో కార్మికుల జీవన విధానాన్ని మార్చే క్రమంలో కూడా నా వంతు సహకారం అందిస్తారని చెప్పి